పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఏడున శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సావిత్రి దంపతులకు చెన్నైలో జన్మించారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చరణ్ అలియాస్ ఎస్పీబి చరణ్ ఈయనని ఎక్కువగా షార్ట్ కట్ లో ఎస్పీబి చరణ్ గా పిలుస్తారు చరణ్కి అక్క పల్లవి ఉన్నారు బాలుగారికి పాటలంటే ప్రాణం కాబట్టి పిల్లలకి పల్లవి చరణ్ అని పేర్లు పెట్టారు గారిని చిన్నప్పుడు పద్మశేషాద్రి బాలభవన్ లో చేర్పించారు అక్కడ బాగా చదవడం లేదని ఆ స్కూల్ యాజమాన్యం అతన్ని వద్దని బాలుగారికి చెప్పారు ఆ తర్వాత నుండి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క స్కూల్ మార్పించారు ప్రోగ్రెస్ రిపోర్టులో వాళ్ళ అమ్మ నాన్నల సంతకాన్ని పార్జరీ చేసి టీచర్స్ కి చూపించేవారు హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేసేవారు కాదు అప్పుడు అతని గురించి రిపోర్ట్ రాసి పేరెంట్స్ కి చూపించమని ఆ టీచర్స్ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ లో కూడా బాలుగారి సంతకాన్ని గాని వాళ్ళ అమ్మగారి సంతకాన్ని గాని పార్జరీ చేసి టీచర్స్ కి చూపించేవారు ఒకసారి టీచర్స్ కి డౌట్ వచ్చి ప్రిన్సిపల్ కి చెప్పారు ప్రిన్సిపల్ చరణ్ అమ్మగారిని పిలిపించి మీ సినిమా వాళ్ళు పిల్లల చదువుల్ని అస్సలు పట్టించుకోరు పబ్బుల కని క్లబ్బుల కని తిరిగితే సరిపోతుందా పిల్లల్ని కొంచెమైనా పట్టించుకోవాలి అని తిట్టారు ఆ మాటలతో కలత చెందిన సావిత్రి గారు ఆ రోజంతా ఏడ్చారు దాంతో లాస్ట్ ప్రయత్నంగా అస్సాం మెమోరియల్ సిబిఎస్ఈ స్కూల్లో చేర్పించారు ఇక్కడ చరణ్ తో పాటు అజిత్ కూడా అక్కడే సేమ్ లో చేరాడు అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అయితే చరణ్ ఆ స్కూల్లో కూడా బాగా చదివేవారు కాదు అప్పుడు బాలుగారు తన స్నేహితుల దగ్గర బాధపడ్డారు ఆ విషయం యుఎస్ఏ న్యూయార్క్ లో ఉన్న ఫ్రెండ్ కి తెలిసి బాలుగారికి ఫోన్ చేసి మీరేమి బాధపడకండి అబ్బాయిని అమెరికా పంపించండి మేము అబ్బాయిని చదివిస్తాము ఆకతాయి పనులన్నీ పోతాయి అని చెప్పి బాలుగారిని ఒప్పించారు అయితే సావిత్రమ్మ గారు మాత్రం చరణ్ ని అమెరికా పంపించడానికి మొదట ఒప్పుకోలేదు కానీ కొడుకు జీవితం విషయం కావడంతో ఆమె కూడా ఒప్పుకున్నారు దాంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమెరికా పంపించారు న్యూయార్క్ లో స్పేస్ యూనివర్సిటీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు ఆ తర్వాత కూడా అక్కడే ఉండి యాడ్ ఏజెన్సీలో పనిచేసి అందులో కొన్ని మెలకవులు నేర్చుకుని తను కూడా సొంతంగా యాడ్ ఏజెన్సీ మొదలు పెట్టారు ఆ తర్వాత అది ఆపేసి న్యూయార్క్ లోనే మరో రెండు సంవత్సరాలు ఫిల్మ్ కోర్సు అండ్ టెలివిజన్ కోర్సు పూర్తి చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో చెన్నై వచ్చారు చెన్నై వచ్చాక అతనికి ఏది ఇష్టమైతే అదే చేయమని బాలుగారు స్వేచ్ఛ ఇచ్చారు కానీ ఎవరి దగ్గర రికమెండ్ చేయనని ముందే చెప్పారు అదే సమయంలో బాలుగారు ప్రసాద్ ల్యాబ్కి వెళ్లాల్సి వచ్చింది అయితే డ్రైవర్ లేకపోవడంతో చరణ్ ని తీసుకుని వెళ్లారు అప్పుడు అక్కడ ఇళయరాజా గారు ఉన్నారు చరణ్ ని చూసి ఎవరు నువ్వు అని అడిగారు బాలుగారి అబ్బాయిని అని చెప్పగానే ఆయన చరణ్ తో ఒక పాటలో చిన్న బిట్టు పాడించారు నుంచి అతనిలో సింగర్ ఉన్నాడని ఆయన గ్రహించారు అప్పుడే ఆయనకు మొదటిసారి తెలుగులో కుర్రాల రాజ్యం సినిమాలో పాటలు పాడే అవకాశం దొరికింది అందులో మూడు పాటలు పాడారు అదే మొదటి సినిమా ఆ తర్వాత డాడీ డాడీలో బాలుగారితో కలిసి పాడారు అలాగే అదే సంవత్సరం బాలుగారు ఒక కన్నడ సినిమాలో నటించడానికి బెంగళూరు వెళ్లారు ఆయనతో పాటు చరణ్ కూడా వెళ్లారు ఆ తర్వాత తెలుగులో చిరునవ్వుతో సినిమాలో నిన్నల మొన్నల అలాగే సఖీలో ఒక పాట అలాగే అన్నయ్యలో బాలుగారితో కలిసి బావ చందమామ అనే పాట యువకుడు సినిమాలో మైకిం కాదిదు వంటి పాటలు పాడారు ఆ తర్వాత ఒకసారి అదే సంవత్సరం బాలుగారు ఒక కన్నడ సినిమాలో నటించడానికి బెంగళూరు వెళ్లారు ఆయనతో పాటు చరణ్ కూడా వెళ్లారు అక్కడ చరణ్ గారిని చూసిన డైరెక్టర్ కెఎస్ఎల్ స్వామి గారు హెడబిడంగి సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు ఆ తర్వాత బాలచంద్ర గారి అబ్బాయి కైలాసం గారు తను రెండు వేల ఒకటిలో నిర్మిస్తున్న ఓంజల్ అనే సీరియల్లో నటించమని అడిగారు చరణ్ గారు ఆ సీరియల్లో నటించారు ఆ తర్వాత రాడాన్ వారు నిర్మించిన అన్నమలై సీరియల్లో నటించే అవకాశం ఇచ్చారు అప్పుడే సీరియల్ కి సంబంధించిన ప్రొడక్షన్ పనుల గురించి తెలుసుకుని తను కూడా సొంతంగా ఒక సంస్థని స్థాపించి బొమ్మయి అనే సీరియల్ నిర్మించారు అదే సీరియల్ ని తెలుగులో కూడా అక్కచెల్లెలు పేరుతో టెలికాస్ట్ చేశారు అదే సమయంలో నువ్వు నేనులో ప్రీతమ మొరారి సినిమాలో ఎక్కడ ఎక్కడ ఉందో తారక మనసంత నువ్వేలో నువ్వే వంటి పాటలు పాడి సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత కన్నడలో హుడుగాగి అనే సినిమాలో మరో పాత్ర చేశారు అదే సమయంలో అంటే రెండు వేల రెండులోనే డైరెక్టర్ గా పనిచేసిన సముద్రికని ఒక మంచి కథ పట్టుకుని నిర్మాత కోసం వెతుకుతున్నాడు చరణ్ గారు కూడా సీరియల్ కాకుండా సినిమా నిర్మించాలనే ఆసక్తితో ఉన్నారు వీరిద్దరూ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు సముద్రికని చెప్పిన కథ చరణ్ గారికి బాగా నచ్చింది ఆ కథని తక్కువ బడ్జెట్ తో సినిమాగా తీస్తే లాభాలు రాబట్టుకో వచ్చనే కొంతమంది సలహాలు చెప్పడంతో చరణ్ గారు ఆ కథను ఎలాగైనా తెరకెక్కించాలని బాలుగారికి కథ చెప్పి ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానని చెప్పారు బాలుగారికి ప్రొడక్షన్ లో అడుగు పెట్టడం ఇష్టం లేదు కానీ కొడుకు ప్రయత్నాన్ని ఆపకూడదని ఓకే చెప్పారు అయితే పెట్టుబడికి చరణ దగ్గర డబ్బులు లేవని తెలిసి బాలుగారు ఆ సినిమాకి కావలసిన బడ్జెట్ ఇచ్చారు అంతేకాదు ఈ సినిమాకి బాలుగారే మ్యూజిక్ కూడా అందించారు హీరోగా వెంకట ప్రభును పెట్టారు మరో లీడ్ రోల్ చరణ్ గారే పోషించారు ఈ సినిమా పేరు ఉన్నై చరణ్ దైన్ దెన్ సినిమా షూటింగ్ రెండు వేల మూడు ఫిబ్రవరిలో మొదలు పెట్టి అదే సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల చేశారు విడుదలైన నాటి నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూసే ఇచ్చారు కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు అది ఒక ఆర్ట్ సినిమాగా అయిపోయింది అయితే ఒక మంచి సినిమా తీశారనే పేరు మాత్రం వచ్చింది ఆ తర్వాత తెలుగులో వచ్చిన వర్షం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక దాన్ని ఎలాగైనా రీమేక్ చేయాలనుకున్నాడు బాలుగారికి ఆ విషయం చెప్పాక తెలుగులో హిట్ అయిన సినిమా తమిళంలో హిట్ అవ్వకపోవచ్చు దాని గురించి ఒకసారి ఆలోచించు అని ఒక సలహా చెప్పారు చరణ్ కూడా కొంతమంది సలహాలు అడిగి దాన్ని నిర్మించడానికే మొగ్గు చూపారు వర్షం సినిమాని తమిళంలో మజయ్ పేరుతో జైమ్ రవిని హీరోగా పెట్టి రీమేక్ చేశారు క్లైమాక్స్ లో భారీగా ఖర్చు పెట్టి తీశారు దాంతో బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోయింది రెండు వేల ఐదు సెప్టెంబర్ లో విడుదలైన మజయ్ తమిళంలో పెద్దగా ఆడలేదు ఈ సినిమా వలన భారీగానే నష్టపోయారు దీనికి కూడా బాలుగారి డబ్బులు ఇచ్చారు తర్వాత వెంకట పెరుపు దర్శకత్వంలో చెన్నై సిక్స్ జీరో టూ ఎయిట్ అనే ఒక సినిమా తీశారు అయితే ఈ సినిమాకి కొంచెం బాగానే లాభాలు వచ్చాయి తరువాత కుంగుమ పువ్వు అనే సినిమా తీశారు రెండు వేల పదిలో నాణయం రెండు వేల పదకొండులో అరణ్యకాండం రెండు వేల పద్నాలుగులో తిరుడన్ పోలీస్ రెండు వేల వేల పదహారులో చెన్నై సిక్స్ త్రిపుల్ జీరో టూ ఎయిట్ కి సీక్వెల్ నిర్మించారు నిర్మాతగా మొత్తం తొమ్మిది సినిమాలు తీశారు కానీ ఎక్కువగా నష్టపోయారు అది కూడా బాలుగారి సంపాదించిన డబ్బులే ఖర్చు చేశారు అలాగే జీ తమిళ్ లో నెంజు కిల్లిదే సూపర్ సింగర్ జూనియర్ సిక్స్ కూడా నిర్మించారు నటుడిగా వెంకటప్రభు దర్శకత్వంలో సరోజ అనే తెలుగు తమిళ మల్టీ లాంగ్వేజ్ సినిమాలో నటించాడు మరో ఆరు తమిళ మూవీస్ లో నటించారు గాయకుడిగా తెలుగు తమిళ కన్నడలో రెండు వేల ఐదు వందల వరకు పాటలు పాడారు అయితే తండ్రికి తగ్గ తనయుణ్ణి కాలేకపోయాను అన్న బాధ మాత్రం చరణ్ గారిలో అంతర్లీనంగా ఉంది దాన్ని బాలుగారు పోగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆయనలో ఆ బాధ అలాగే ఉండిపోయింది కానీ ఏ రోజు బాలుగారు బాధపడలేదు తండ్రి ఏదైతే కొడుకు అదే అవ్వాలని ఆయన ఏ రోజు కోరుకోలేదు పండితు పుత్ర పరమసుంట అన్న కూడా బాలుగారు బాధపడలేదు ఆ విషయం తెలిసి చరణ్ గారు చాలా బాధపడ్డారు ప్రపంచం ఏమనుకుంటుందో ఆలోచించుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో అని బాలుగారు ఎప్పుడూ చెబుతుండేవారు చరణ్కి ఇంకా ఇచ్చేవారు కానీ ఆ ధైర్యమే నేడు లేదు ప్రపంచాన్ని తన గొంతుతో ఊళ్ళు ఊరించిన ఆ గొంతు ఆ మనిషి ఇక లేరు బాలుగారికి కరోనా నుండి చరణ్ గారు ప్రతి విషయాన్ని అప్డేట్ ఇస్తూనే ఉండేవారు ఆయనకి తండ్రి అంటే పంచ ప్రాణాలు కానీ ఆ పంచ ప్రాణాలే ఈ రోజు లేవు ఆ ధైర్యం ఈరోజు లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కూడియండి